तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं केंद्रंगा स्थानिक जांपेट उमा रामलिंगेश्वर स्वामी कल्याण मंडपंलो बीसी संक्षेम संघं जातीय अध्यक्षुलु आर कृष्णय्य अध्यक्षतन बीसी विद्यार्थी संक्षेम संघं राष्ट्र अध्यक्षुलु लद्दिक मल्लेश तूर्पु गोदावरी जिल्ला महिला अध्यक्षुरालु मध्य सत्यवेणि आध्वर्यंलो जातीय बीसी संक्षेम संघं राउंड टेबल समावेशं निर्वहिंचारु। बीसी संक्षेम संघं जातीय अध्यक्षुलु आर कृष्णय्य मात्लाडुतू इप्पटिकैना बीसीलकु चट्टसभलो 50% रिजर्वेषन्लु कल्पिंचालनि बीजेपी पार्टी पार्लमेंट्लो चट्टं चेसि इक मुंदैना बीसीलकु राज्याधिकारं दिशगा अडुगुलु वेयालनि लेदंटे बीसील आत्मगौरवं कापाडुकुनेंदुकु बीजेपी प्रभुत्वंपै देशव्याप्त उद्यमं चेस्तामनि हेच्चरिंचारु। राज्यांग व्यवस्थलनु सैतं बीसीलकु तगिनंत रिजर्वेषन्लु लेवनि देश जनाभालो 70 కోట్ల ఉన్న బీసీల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న తమకు ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బర్ల సీతారత్నం అరవ సత్యం వెలగల నూకాలమ్మ జనసేన పార్టీ నాయకులు అనుశ్రీ సత్యనారాయణ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్ల శంకర్రావు బీసీ నాయకులు బెజవాడ రంగారావు కుండల సాయి మాజీ కార్పొరేటర్ గూడూరు రాధిక తదితరులు హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో బీసీల చైతన్యం అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం తదితర అంశాలపై చర్చ జరిగింది। కొన్ని విభాగాలను దేన్ని కూడా ప్రైవేటైజ్ చేయొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు అందరి నిద్ర పోవద్దు ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పి అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా। అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నా। పోరాటంలో బల అందరూ భాగస్వాములు కావాలి ఏ పార్టీలను ఉండని ఏ కుల సంఘాలను ఉండని ఏ బీసీ సంఘాలను ఉండని కానీ బీసీల ఏజెండా రాజ్యాధికారంలో చట్టసభలకు బీసీలకు బాట ఇచ్చే పోరాటంలో బల ప్రతి ఒక్కరు కదిలి రావాలి లేకపోతే బీసీలు బిచ్చం బతుకులు బతుకుతారు। ఇప్పటికే మనం పోరాడనందుకు స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలో అనేక దేశాలు రష్యా చైనా జపాన్ జర్మనీ అమెరికా లాంటి దేశాలు ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా అక్కడ బానిసత్వానికి వ్యతిరేకంగా పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు। బీసీలు బీసీల పోరాటం ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం మా వాత మాకు ఇమ్మని అడుగుతున్నారు। మనిషికి ఆకలితోటే జీవితం కాదు మనిషికి గౌరవం కూడా కావాలి సమాజంలో ఈ పేద కులాల గౌరవం పెరగాలంటే రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే పెరుగుతుంది। అందుకే ఈ పార్లమెంట్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో ఉన్న అందరు సభ్యులు బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి పోరాటం చేయడానికి ముందుకు రావాలి। ఆ పోరాటం చేసేందుకు ప్రజా ఉద్యమం తప్పనిసరి ఆ ఉద్యమంలో బీసీలందరినీ సమాయత్తం చేయడంలో భాగంగా ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేశాం। ఇది ఒక చరిత్రాత్మకమైన సందర్భం కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ బీసీ జనాభాలకి మార్చుకోవాలనే తెలుస్తున్నా ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది రైల్వేలు ప్రైవేటైజేషన్ చేస్తారట ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేస్తారు బిఎస్ఎన్ఎల్ను ప్రైవేటైజ్ పోస్టల్ డిపార్ట్మెంట్ వీటిని పోస్టల్ ఈ డిపార్ట్మెంట్లను ప్రైవేటైజ్ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు భవిష్యత్తు ఉండవు। దాదాపు 30 లక్షల ఉద్యోగాలు పటామంటాయి అందులో 25 లక్షల ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కవలసినవి దక్కాయి। ఇప్పటికే కేంద్రంలో ఈ రిజర్వేషన్లు బీసీలకు కట్టిన తర్వాత 16 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయడం లేదు ఎందుకంటే ఈ కులాలకు ఉద్యోగాలు పోవద్దనే కుట్రతోటి కోట అమలు చేయద్దు।